జానపదలహరి మన గోవిందుని జానపదలహరి గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి జానపదలహరి మన జానపదలహరి జానపదలహరి మన జానపదలహరి గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి వెంకటేశాయ మరుమల్లెల గుబాళింపు సెలయేటి గలగలల సందడి వెదురు పొదల సందుల్లోంచి వీచేగాలి ఎంత హాయిగా ఉంటాయో మన తెలుగు జానపదాలు కూడా అంతే హాయిని ఆహ్లాదాన్ని పంచుతాయి. ఆడంబరానికి పోక అనుకువగా ఉండడమే ఉత్తమ లక్షణం. ఆ లక్షణం జానపద సాహిత్యానికి పెట్టని ఆభరణం. కలల గుంపై చెవులకింపై మనస్సు నింపే జానపద గీతాల సమ్మేళనమే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న జానపదలహరి. మరి ఈనాటి జానపదలహరిలో గుబాళించబోయే జానపద విరిబోనిలేవో చూద్దాము. అందరికీ మొదటి స్నేహితుడు ఎవరంటే నారాయణుడే. సర్వేషాం ఆదిమిత్రం అన్న పురాణ వాక్కు మనందరి మొట్టమొదటి నేస్తం శ్రీవెంకటేశ్వరుడే అని చెబుతుంది. అటువంటి ఆదిదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొద్దిమంది శక్తి రూపమని సందేహించారు. మరికొంతమంది కుమారస్వామియేమోనని భావించారు. ఈ అనుమానాలను దూరం చేస్తూ పదకవిత పితామహుడు గరుడ ధ్వజం బదే ఘన విష్ణురథమదే అంటూ రాసిన ఈ సరళ సుందర తత్వగీతాన్ని మీరు వినండి. వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 గోవింద. వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. గరుడ ధ్వజం బదే ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు సార్ఘమునదే. గరుడ ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు సార్ఘమునదే. హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే అరుల నెల్ల గెలచి అమరుల గావను. వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. సార
ಪ್ರದಿ ಅಲ್ಲವಾಡೆ ಚಾಲಿರಣ ಬೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲವಾರೆ ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಚಾಲಿರಣ ಬೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲವಾರೆ ಪೇರು ಕೊನ್ನ ವೇದಮುಲ ಬಿರುದು ಪಾದ್ಯಮುಲವೇ ಪೇರು ಕೊನ್ನ ವೇದಮುಲ ಬಿರುದು ಪಾದ್ಯಮುಲವೇ ಶ್ರೀರಾಮನುಡು ಮೆರಸೇ ಚಿಕ್ಕುಲ ವಾಪಗನು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ಬೀಡೆ ಬೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಪಾಟಲು ಪಾಟಲು ನವೇ ಅಕ್ಷರಲೇ ಮಲುವಾರೆ ಚಾಟುವ ಅಲಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿನದೇ ಆಟಲು ಪಾಟಲು ನವೇ ಅಕ್ಷರಲೇ ಮಲುವಾರೆ ಚಾಟುವ ಅಲಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿನದೇ ಈಟು ಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೆಗಿ ನಲ್ಲವಾಡೆ ಈಟು ಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೆಗಿ ನಲ್ಲವಾಡೆ ಕೋಟಾನ ಕೋಟಿ ದಾಸುಲ ಕೋರಿ ಕಲೀಡೇಶನು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಗೊಲ್ಲಗೋಪಯ್ಯ ಅಲ್ಲರಿ ಅಂತಾ ಇಂತ ಕಾದು ಸುಮಂಡಿ ವಾಡಿ ಕನುಚೂಪು ಸೈಗತೋ ಪಾಡಿ ಆವು ವಟ್ಟಿಪೋಯಿನ ದಾನಿಲಾ ಚುಕ್ಕ ಪಾಲಿವದು ವಾಡಿ ಚೇತಿ ಸ್ಪರ್ಶತೋ ಮುಸಲಿ ಆವು ಬಿಂದೆಡು ಪಾಲಿಸ್ತುಂದಿ ಅಲ್ಲರಿ ಚಿಲ್ಲರಿ ಪನುಲಲೋ ಯೋಗುಲು ಸೈತಂ ವಿಸ್ತುಬೋಯೇ ತತ್ವಾನ್ನೇ ಅಂದಿಸ್ತಾಡು ಕಾನಿ ಚಾಲಾ ಮಂದಿ ಗೊಲ್ಲೆತಲು ಆ ಚಿಲ್ಲರ ಪನುಲನ್ನು ಚೂಸಿ ನವ್ವಾರು ತುದಕು ತತ್ವಾನ್ನಿ ತಿಳಿಸ್ಕುನ್ನಾರು ಮೀಕಿಂಕಾ ನಮ್ಮಕಂ ಕಲಗಡಂ ಲೇದಾ అయితే శ్రీ వెంకటగిరి గొల్లడిరి గొల్లెతలు ఏమని పొగిడారో తెలియజెప్పే ఈ అన్నమయ్య జానపదాన్ని వినండి. కానీది గొల్లెతా కప్పి గొల్లెతా గొల్లెతా పదరకు గొల్లెతా రంతుల నట్టే కానీర గొల్లడా పంతకారి గొల్లెతా పదరకు గొల్లెతా రంతుల నట్టే కానీర గొల్లడా ఇంత గట్టి వాయవవుతా ఎరిగితి నేను ఇంత గట్టి వాయవవుతా ఎరిగితి నేను గొల్లెతా గబ్బి గొల్లెతా ఆనుక తెలుసు
గొల్లెతా మంకులాడి గొల్లెతా రతులకు మా ఇంటికి రారా గొల్లెడా మతకారి గొల్లెతా మంకులాడి గొల్లెతా రతులకు మా ఇంటికి రారా గొల్లెడా కథకారి వౌత ఇటే కానవచ్చని నేడు కథకారి వౌత ఇటే కానవచ్చని నేడు నీవే గొల్లెతా గబ్బి గొల్లెతా ఆనుక తెలుసుకొంటి అవునౌరా గొల్లెడా చనవరి గొల్లెతా చనవిమ్మ గొల్లెతా చనవరి గొల్లెతా చనవిమ్మ గొల్లెతా ఎలయకు శ్రీ వెంకటగిరి గొల్లెడా పొలదులందరు నేడే పొగడేరే నిన్ను పొలదులందరు నేడు పొగడేరే నిన్ను ఎండగాని వానగాని అందరికీ ఒక్కటే. ప్రకృతిలోని మూల శక్తులు అందరినీ సమానంగా ఆదరిస్తాయి, బెదిరిస్తాయి, అదుపు చేస్తాయి. వాటికి లేని వివక్షత వివేకులైన మానవుల్లో ఎందుకుంటోంది అని ప్రశ్నించుకుంటే ప్రకృతి శక్తుల స్థాయికి మానవుడింకా ఎదగలేదని తెలిసి వస్తుంది. ఆధ్యాత్మికతతో ఆ పెరుగుదల వస్తుందని, ఎదిగిన మనస్సు ఒదిగే ఉంటుందని, మానవాడినైనా పెరవాడినైనా ఒక్క తీరుగానే చూస్తుందని అమోఘ సందేశాన్ని అందించే ఈ అన్నమయ్య గీతం ఒక విధంగా సామాజిక విప్లవానికి జాతీయ గీతం వంటిది. తందనానా అహి తందనానా పురే అంటూ చిందులు తొక్కే ఈ చైతన్య గీతాన్ని వినండి. బ్రహ్మముకటే పరబ్రహ్మముకటే తందనానాహి తందనానాపురే తందనానాఫళా తందనానాఫళా తందనానా ఫళా తందనానా బ్రహ్మముకటే పరబ్రహ్మముకటే 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 తందనానాహి తందనానాపురే తందనానాఫళా ములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగు హీనాదిక ములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకుల అండనే పంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మె
ఒకటే ఉడమి సునకము మీద బొలయు ఎండొకటే అడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద బొలయు ఎండొకటే అడుగుణ్యులను పాప కర్ములను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే అడుగుణ్యులను పాప కర్ములను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే వెంకటేశు నామం ఒకటే వెంకటేశు నామం ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా అన్నమయ్య గీతాల్లో తరచూ వచ్చే పదం జాజర. తెలుగు నిఘంటువు ప్రకారం జాజర అంటే డంబము, బూటకం, వంచన అనే అర్థాలున్నాయి. చాలు చాలు నీ జాజర అంటే చాలు చాలు నీ బూటకం అని అర్థం. అందరికీ వరాలనిచ్చే స్వామి బూటకాన్ని చేస్తాడా? నమ్మసక్యంగా లేదు కదా. వెంకటాదిపుని కౌగిట చిక్కిన అలమేలు మంగమ్మ తన స్వామి జాజరను ఎలా వర్ణించిందో ఈ జానపదంలో వినండి. చాలు చాలు నీ జాజరా నన్ను జాలి పరచని జాజరా చాలు చాలు నీ జాజరా నన్ను జాలి పరచని జాజరా చాలు చాలు నీ జాజరా వేదనల వాడేను ఈ తలనొప్పుల చే తలకేను వలపు వేదనల వాడేను ఈ తలనొప్పుల చే తలకేను పులకలమేని తొబొరలేను పులకలమేని తొబొరలేను కడు చలిగొని చల్లకు జాజరా చాలు చాలు నీ జాజరా నన్ను జాలి పరచని జాజరా చాలు చాలు నీ జాజరా చాలు చాలు నీ జాజరా.
గో అంటే భూమి, గో అంటే వేదాలు, గో అంటే దేవతలు, గో అంటే గోవు. వీటన్నింటినీ కాచేవాడే గోవిందుడు. యదువంశంలో పుట్టిన భూమిని ఏలాడు. వేదవ్యాసుడై వేదాలను రక్షించాడు. మహావిష్ణువై దేవతల్ని పరిపాలించాడు. చివరకు రేపల్లెలో గోపాలుడై ఆవుల్ని కాచాడు. సర్వత్రా సర్వకాలాల్లోనూ వెన్ను కాచే ఆ వెన్నుడిపై అన్నమయ్య రచించిన ఈ అందమైన జానపదాన్ని వినండి. Thank you.
నేటితో జానపదలహరి 20 భాగాలు పూర్తయ్యాయి. గత 20 వారాలుగా తమ అమూల్యమైన సూచనలను, సలహాలను, అభిప్రాయాలను తెలిపి ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించిన వీక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, జానపదలహరి బృందం తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. మీ మనస్సుల్ని రంజింపజేయడంలో ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో సఫలీకృతులయ్యామని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.